సో ఇవాళ ఎపిసోడ్ మీ అందరికి ఎంతో ఇష్టమైన ఎపిసోడ్ అండ్ ఎక్స్క్లూజివ్గా నేను మీకోసమే చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. రీసెంట్ టైమ్స్లో నేను వేసుకునేవి చాలామంది ఇష్టపడ్డారు అండ్ చాలామందికి డౌట్స్ ఉన్నాయి కదా నేను గోల్డ్ వ్లాగ్ చేసినప్పుడు. సో నేను లాస్ట్ నేను చేసిన రెండు గోల్డ్ వ్లాగ్స్లో నేను ఏమైతే కొన్నానో నేను అది ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కంటెంట్ నేను ఇవాళ మీ అందరికీ ఇప్పుడు జ్యువెలరీలో ఎన్ని రకాలు ఉంటాయి, మేకప్లో ఎన్ని రకాలు ఉంటాయి, కాస్మెటిక్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, సో ఇలానే మన హెయిర్కి సంబంధించింది కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. ఎస్, సో నేను ఇవాళ మీ అందరికి ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్పబోతున్నాను. దట్ ఈస్ లైక్ మై హెయిర్ స్ట్రెంగ్త్నింగ్ సీక్రెట్ అనమాట. కొన్ని కొన్ని సార్లు మేము అవి ఇవి హీట్ ప్రోడక్ట్స్ పెడితే మా హెయిర్ డ్రై డ్యామేజ్ పిచ్చిగా అయిపోతుంది. సో మన హెయిర్ మంచిగా షైనీగా లాంగ్ అండ్ స్ట్రెంగ్త్గా అవ్వాలి అంటే మనకి ఎగ్ అన్నది సప్లిమెంట్గా తీసుకున్నా కానివ్వండి, లేదంటే హెయిర్కి అప్లై చేసినా కానివ్వండి, ఒక మాటలో చెప్పాలంటే దే ఆర్ బూన్ టు హెయిర్ కేర్ లైక్ విచ్ హాస్ ప్రోటీన్ రిచ్గా ఉంటుంది, బయోటిన్ ఉంటుంది, మెయిన్గా ఎన్హాన్స్ చేస్తుంది ఆ ఫ్లెక్సిబిలిటీ స్ట్రెంగ్త్ని ఎన్హాన్స్ చేసి ఓవరాల్గా వెల్నెస్ ఆఫ్ ది హెయిర్ అనమాట. ఐ హ్యావ్ వన్ థింగ్ టు షేర్ విత్ యూ, దాట్ ఈస్ మామా అర్త్ ఎగ్ ఫ్లిక్స్ షాంపూ, మామా అర్త్ ఎగ్ ఫ్లిక్స్ కండిషనర్. సో దీస్ బోత్ ప్రోడక్ట్స్ ఆర్ విత్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ కొలాజిన్. సో హెల్ప్స్ ఇన్ హెయిర్ స్ట్రైట్నింగ్, స్మూతింగ్ అండ్ షైనీ హెయిర్ని మనం సొంతం చేసుకోవడంలో మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్పేసాను కదా, ఫర్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ అండ్ డెర్మటాలజికల్ టెస్టెడ్ ఉంది అండ్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ ఉంది అండ్ మేడ్ సేఫ్. సో డెఫినెట్లీ ఇది మనం యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు కాబట్టి వాడి చూడాలి. ఆల్ గర్ల్స్ అండ్ లేడీస్, ఇట్స్ టైమ్ టు సే హలో బ్యూటిఫుల్ హెయిర్ విత్ ఎగ్ ఫ్లిక్స్ షాంపూ అండ్ కండిషనర్ ఫ్రమ్ మామా అర్త్. సో మెయిన్గా ఎగ్ ప్రోటీన్ వల్ల మన హెయిర్ని మంచిగా స్ట్రెంగ్త్నింగ్ అండ్ డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది అనమాట. అండ్ సేమ్ వే ఇందులో కొలాజిన్ కూడా ఉంది కాబట్టి కొలాజిన్ వల్ల మనకి ఏదైతే డ్యామేజ్ హెయిర్ హెల్ప్స్ ఇన్ రీజెనరేటింగ్ ద న్యూ హెయిర్ లైక్ లాంగ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మామా అర్త్ ఎగ్ ఫ్లిక్స్ షాంపూ కానివ్వండి కండిషనర్ కానివ్వండి ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే దిస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్. సో దీంట్లో కెరాటిన్ కూడా ఉందన్నమాట. కెరాటిన్ వల్ల మనకి మంచిగా హెయిర్ స్ట్రెంగ్త్న్ అవుతుంది, మంచి షైనీ అవుతుంది అండ్ బ్రేకేజెస్ డ్యామేజ్ ఉన్న హెయిర్ అంతా కూడా కంట్రోల్ చేసి మెయిన్గా హెయిర్ని మంచిగా స్మూత్ అండ్ షైనీ చేస్తుంది అనమాట. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ వచ్చేసి ఎగ్ ఫ్లిక్స్ షాంపూ, ఇది చూడండి. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది, ఎగ్ ఫీల్ అయితే నాకు లేదు. మెయిన్గా ఫస్ట్ ఒకసారి జుట్టు తట్టుకోండి. సో ఫస్ట్ ఇలా మనం జుట్టు వెట్ చేసుకున్నాక ఈ షాంపూని అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు కానీ నేనైతే కొంచెం డైల్యూట్ చేసి అప్లై చేసుకుంటాను. ఓ మై గాడ్, ఫోమ్ అసలు ఎంత బాగా వచ్చింది కదా. స్మెల్ అయితే అసలు చాలా బాగుంది అండ్ ఇట్లా మనం ఓవరాల్ మొత్తం జుట్టుకి ఇట్లా అప్లై చేసుకుని హెయిర్లో వాటర్ అంతా కూడా మంచిగా తీసేసి నెక్స్ట్ మనం ఒక కండిషనర్. వావ్, సో ఈ కండిషనర్ని మనం స్కాల్ప్కి కాకుండా ఈ హెయిర్కి అప్లై చేసుకోవాలి. వావ్, ఎంత బాగుందో అప్లై చేస్తుంటే. అసలు నేను చెప్పేదానికంటే మీరు ఒకేసారి వాడి మీ రివ్యూని నాతో షేర్ చేయండి. అప్లై చేసుకుని అలా 5 మినిట్స్ వదిలేదు. మీరు చూడొచ్చు నేను ఇప్పుడు షాంపూ చేశాను, కండిషనర్ కూడా అప్లై చేశాను, నా జుట్టు అసలు ఒక్కటి కూడా ఊడలేదు. చూడండి, యూ క్యాన్ సీ హియర్. సో 5 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు కండిషనర్ కూడా వాష్ చేసేద్దాం. ఆగండి, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మామా అర్త్ ఎగ్ ఫ్లిక్స్ షాంపూ అండ్ కండిషనర్. మిగతా విషయాలు బయటకు వచ్చి మాట్లాడుకుందాం. నెక్స్ట్, జస్ట్ బాగుంది. సో ఇట్ గోనా బి ఎ గుడ్ హెయిర్ డే అనమాట ఇవాళ, చూడాలి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ టెక్స్చర్ కూడా ఐ క్యాన్ ఫీల్. సో డ్రై అయ్యాక ఇంకా షైనీ సిల్క్ హెయిర్ నా సొంతం అవుతుంది. ఇట్ గోనా బి ఎ గుడ్ హెయిర్ డే టుడే. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మామా అర్త్ వెబ్సైట్కి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో కనుక మీరు ఆర్డర్ చేసుకుంటే అక్కడ నా కూపన్ కోడ్ని మీరు యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే మామా అర్త్ యాప్స్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంతేకాకుండా ఆన్లైన్ స్టోర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకియా అండ్
చాలా స్టోర్స్ లో అవైలబుల్ ఉన్నాయి మామా అర్త్ ప్రోడక్ట్స్. సో మామా అర్త్ నుంచి మనం ఎప్పుడైనా ఏదైనా ప్రోడక్ట్స్ కొనాలి అనుకుంటే మన ఆర్డర్ లింక్ ని వాళ్ళ వెబ్సైట్ కి లింక్ చేస్తారు. ఆ లింక్ ని మన పేరు మీద ఒక చెట్టు నాటబడుతుంది అనమాట, ఒక మొక్కని వాళ్ళు నాటుతారు. సో బై 2025 వరకు వాళ్ళు 1 మిలియన్ మొక్కల్ని నాటాలని గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో మనం ఇలా ఆర్డర్ చేసిన ప్రతిసారి మన పేరు మీద ఒక మొక్క అయితే నాటడం జరుగుతుంది. సో మనకి తెలుసో తెలియకో మనం ఈ గొప్ప ఇనిషియేటివ్కి పార్ట్ అవుతున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీకు తెలుసు కదా ఆర్డర్ చేయాలంటే ఏం చేయాలో. గో షాప్ నౌ. టాడా, సో హియర్ ఇస్ మై గోల్డ్ జ్యువెలరీస్. సో నేను మీకు అందరికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఈ వీడియో, లైక్ ప్రీవియస్ నా గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో చూసుకుంటే ఫస్ట్ నేను కొన్నది హరిణికి ఈ చోకర్. సో ఫస్ట్ నేను చూపించాను కదా, ఇప్పుడు కింద ఒక పిక్చర్ వస్తుంటుంది చూడండి, అప్పుడు నేను కొన్నాను ఆ వ్లాగ్లో ఏదైతే కొన్నానో హరిణికి చోకర్. అండ్ దిస్ వాజ్ లైక్ నేను హరిణికి కొన్న ఫస్ట్ కైండ్ థింగ్ అనుకోండి, ప్రాపర్గా ఒక జ్యువెలరీ గట్టిగా అంటే. సో ఇది కొన్నానమాట. సో ఇది వచ్చేసి మాకు అప్పుడు బడ్జెట్లోనే వచ్చింది, లైక్ నేను ఏదో కొనడానికి వెళ్ళి ఇది కొనేసాను. ఇది ఎంత వెయిట్ బడ్జెట్ నాకు తెలీదు, బట్ దీని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళని అడగండి, సో దాట్ వాళ్ళు మీకు చెప్తారు. ఇలాంటివి చాలా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి వాళ్ళ షాప్లో. నెక్స్ట్ వచ్చేసి చాలామంది రీసెంట్గా నా బ్యాంగిల్స్ గురించి అడుగుతూ ఉన్నారు. సో దీస్ ఆర్ మై లక్ష్మీ నక్షి బ్యాంగిల్స్ అనమాట. దీని వెయిట్ వచ్చేసి లైక్ 56 grams ఉందనుకుంటా రెండు కలిపి. ప్రైజ్ ఎంత అయింది ఏంటి ఐడియా లేదు నాకు, ఎందుకంటే ఇది నేను ర్యాండమ్గా కొన్ని డబ్బులు కట్టి ఒకేసారి కొనుక్కున్న వస్తువు ఇది. ఆభరణం జ్యువెలర్స్ అని చెప్పి ఫిలిం నగర్లో ఉందనమాట, ఎగ్జాక్ట్లీ రామానాయుడు స్టూడియోకి ఆపోజిట్ కొంచెం ముందుకు వచ్చాక ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఆభరణం జ్యువెలరీస్ అని చెప్పి. సో నేను ఇది చాలా షాప్స్ తిరిగితే నా సైజ్కి నా బడ్జెట్లో నా చేతికి సరిపోయేలాగా వాళ్ళ దగ్గరే దొరికింది. సో నాకు వచ్చేసి 2-4 సైజు, ఇది 2-2 కూడా నాకు వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ మై నక్షి బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్, ఆగండి చేతికి ఉంది కాబట్టి చెప్పేస్తా. తెలుసు కదా మీకు నేను దుబాయ్ గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్లో నేను శివన్ అక్కడియం కొనిచ్చారు, సో అదే ఇది. హరిణికి కూడా చిన్న బ్యాంగిల్స్ కొన్నాము, అది నేను హరిణి జ్యువెలరీ కలెక్షన్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తా. సో దిస్ ఈజ్ మై కళ. అండ్ నెక్స్ట్ ఈ వడ్డానం, ఈ వడ్డానం చూడండి, ఇంకొక స్టోరీ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి నా సిస్టర్, మీ అందరికీ తెలుసు కదా జ్యోతి, తను తీసుకుందనమాట. సో నాకు తనది చాలా చాలా నచ్చింది. సో ఐ ఆల్సో వాంటెడ్ ద సేమ్ వన్, బట్ ఇద్దరు సిస్టర్స్కి సేమ్ ఎందుకు అనుకున్నాం కానీ, బట్ సేమ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ట్విన్నింగ్ చేయొచ్చు కదా అని చెప్పి పాపం అది ఫస్ట్ కొనుక్కున్నా కూడా దాని దగ్గర చూసే నేను కొన్నానమాట. సో దిస్ ఈజ్ లైక్ చాంద్ స్టైల్లో వచ్చి దాని మీద అమ్మవారు వచ్చారు. సో ఇది అష్టలక్ష్మి వడ్డానం. సో నా పాతది ఏదైతే పెళ్ళికి అత్తయ్య వాళ్ళు చేయించారో అది ఇచ్చేసి నేను ఎక్స్ట్రా డబ్బులు వేసుకొని ఇది తీసుకున్నానమాట, ఎందుకంటే అత్తయ్య వాళ్ళు పెళ్లి టైంకే నాకు వడ్డానం కొన్నారు, ఎందుకంటే ఇంట్లో అందరికీ ఉంది నీకు లేకపోతే బాగోదని చెప్పి. సో ఇది చూడండి, మనకి వెయిట్ సపోర్ట్కి అండ్ మనకి ఫిక్స్గా ఉండడానికి కూడా మంచిగా సెట్ అవుతుంది కదా. సో ఇది కూడా లైట్ వెయిట్లోనే కొన్నాను. ఇది వచ్చేసి నేను శ్రీకృష్ణ జ్యువెలరీస్ బంజారా హిల్స్లో కొన్నానమాట, పెద్దమ్మ గుడి లేన్లో ఉంటుంది. సో ఈ వడ్డానానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, వడ్డానానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. సో ఇంకా ఒక ఐటెం చూసాక మిగతా ఐటమ్స్ కూడా నచ్చడం స్టార్ట్ చేస్తాయి కదా మనకి. ఈ వడ్డానంకి మ్యాచింగ్ సెట్ చేయాలి అని చెప్పి నా దగ్గర పాతది, నిజంగా మళ్ళీ పెళ్ళికి ఏదైతే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నానో బుట్టలు, నా బుట్టలు పెద్దవి, సో అవి కూడా చేయించుకున్నవి, అవి ప్లెయిన్ గోల్డ్లో ఉండే అనమాట. సో ఆ బుట్టలు ఇచ్చేసి ఎక్స్ట్రా డబ్బులు వేసుకొని, అంటే గోల్డ్ యాడ్ అవుతుంది కదా, సో ఎక్స్ట్రా గోల్డ్ యాడ్ అయ్యి మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి కూడా ఇది ఎంతకు వచ్చిందో అతే బిల్ పే చేశారంటే నాకు ఐడియా ఉండదు వెయిట్ అవన్నీ. సో ఇది కూడా నేను శ్రీకృష్ణ పర్ల్స్లో, ఐ మీన్ శ్రీకృష్ణ జ్యువెలర్స్లోనే కొనుక్కున్నాను బంజారా హిల్స్లో. సో దీనికి కూడా ఇట్లా గ్రీన్ బీట్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే గ్రీన్ బీట్స్ వచ్చేలాగా మొత్తం జ్యువెలరీ సెట్ చేయాలని. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ హారం. సో ఇది లాంగ్ హారం అనమాట. ఇది మీ అందరికీ గుర్తుందా, నేను అక్షయ తృతీయ షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు హరిణికి చిన్న బ్యాంగిల్స్ కొనేటప్పుడు నాకు ఇది నచ్చితే పక్కకు పెట్టమని చెప్పాను. ఇది కొన్నానా లేదా అన్నది మీకు తెలీదు, కాకపోతే నేను ఆ వ్లాగ్లో చూపించాను, మీరు కింద ఫోటోలో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నా పాతది ఏదైతే ఒక గ్రీన్ లక్ష్మీది హారం ఉందో అది ఇచ్చేసి ఎక్స్ట్రా డబ్బులు వేసుకొని తెచ్చుకున్నా. సో ఇదేంటంటే ఒక్క హారం వేసుకున్న నిండుగా ఉంటుంది కదా,
సో అండ్ ఇందాక నేను హరిని చోకర్ చూపించాను, సో దానికి మ్యాచ్ అవుతుంది, నా వడ్డానానికి మ్యాచ్ అవుతుంది. చూడండి, అంటే గోల్డ్ డిఫరెంట్ కలర్ ఉన్నా కూడా మనం వేసుకుంటే అంతగా కనిపెట్టలేము. సో ఆ గ్రీన్ బీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మ్యాచ్ అవుతాయని చెప్పేసి నేను ఆల్ టుగెదర్ ఇలా కొనడం జరిగింది. చూడండి, yes, so this is all about my jewelry story. So okokati 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 konali endukante andarki intlo aada pillalu unte manamu main ga inka vallaki manam savings chesedi aa rakamga kadandi. Ippudu dabbulu unte mana chethlo aagu, edo okati konalano, shopping ki vellalano, edana place ki vellalano, atla different different thoughts vastu untai. So ila manam waste chese badalu gold konukoni pettukunte aada pillalki use avutund ani cheppi so ila savings start cheppicharu maa attaya. అండ్ నెక్స్ట్ పాపిడి బిల్ల, అండ్ ఇది కూడా నేను చందన బ్రదర్స్లోనే కొన్నాను. సో ఇది దాందే బాక్స్. సో ఇది వచ్చేసి పాపిడి బిల్ల, తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు కొన్నాను. పెట్టుకుంటే కూడా ఎంత నిండు ఉంటుంది కదా. అండ్ మా అత్తయ్య చిన్న వస్తువులు కొన్నివ్వరు, లేట్ అయినా పర్వాలేదు కొన్ని డబ్బులు నేనైనా ఇస్తాను కొనుక్కో అంటారు, కానీ చిన్నవి ఆనవ మొహం మీద తెలీదు. సో కొనుక్కుంటే కొంచెం డబ్బులు దాచుకొని పెద్దయ్య కొనుక్కోవచ్చు కదా అంటారు. ఇది నాది, ఇవన్నీ నావి, హరినివి సపరేట్గా ఉన్నాయి. సో దిస్ ఆల్ ఆర్ మైన్. అండ్ మీ అందరి ఫేవరెట్ అండ్ నా ఫేవరెట్, మై మోస్ట్ ఫేవరెట్, ఇది అత్తేది. అత్తయ్య ఎందుకే ఇంత సింపుల్ సింపుల్ అంటారు, ఇది నాకు నచ్చింది, ఇది నాకు ఇచ్చేయాలి మీరు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఎప్పుడో తీసేసుకోమన్నారు అత్తయ్య. అత్తయ్య స్టార్టింగ్లో శివ చిన్నప్పుడు ఎప్పుడో కొని ఉంటారు. దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. దిస్ లుక్ సో క్యూట్ అండ్ సింపుల్. నేను దీని మీద ఇయర్ రింగ్స్ ఎప్పుడూ పెట్టుకోలేదు, బట్ ఇదైతే నేను చాలాసార్లు పెట్టుకున్నాను. చాలామంది దీనికి క్లియర్ పిక్ కూడా అడిగారు, ఎంత అయిందో ఏంటో కూడా అడిగారు. అత్తయ్య అంటారు అప్పట్లో ఎంతో పెట్టి కొన్నాను అనేసి అని అంటూ ఉంటారు. రేట్స్ నన్ను అయితే అడగండి. ఈ సెట్ ఇయర్ రింగ్స్ ఇది. సో ఇది అత్తయ్య స్టడ్స్ లాగా యూజ్ చేస్తారు కాబట్టి ఇది నేను తీసుకోలేదు, ఇది అత్తయ్యకే ఇచ్చేస్తాను, ఓన్లీ ఇది తీసుకుంటాను. రీసెంట్గా మీరు చూసారా, నేను అత్తయ్య షాపింగ్కి వెళ్ళినప్పుడు అత్తయ్య నాకు నేను చీరలు కొనుక్కోవట్లేదని చెప్పి ఇది గిఫ్ట్ చేశారు. అంటే ఇప్పుడు నా బర్త్డే కూడా వస్తుంది కదా, సో అన్నీ కలిపేసే అనుకోండి, ఇంకా మళ్ళీ విడివిడిగా ఏం చేస్తారు పాపం. ఇది అత్తయ్య మొన్న కొనిచ్చారు, ఇంకా నేను వేసుకోలేదు, ఇప్పుడు అప్కమింగ్ ఎప్పుడైనా వేయాలి, బాగుంది కదా. సో దిస్ ఈజ్ నవరత్న పర్ల్స్ మాల అనమాట. అంటే ఇది మనము ఇండో వెస్టర్న్కి, లైక్ పార్టీస్కి, రిసెప్షన్కి, దేనికైనా వేసుకోవచ్చు, కొంచెం స్టైలిష్గా ఉంది కాబట్టి. ఇది కూడా నేను సిబిజే గోల్డెన్ డైమండ్స్ అమీర్పేట్లోనే తీసుకున్నాను, అండ్ అక్కడే అత్తయ్య ఈ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారు. దీస్ ఆర్ నవరత్న బ్యాంగిల్స్. సో దానికి మ్యాచ్ అవుతుంది, ఒక సెట్ లాగా ఉంటుంది. సో ఈ బ్యాంగిల్స్ అది తీసుకున్నాము, ఇంకా దానికి దిద్దులు తీసుకోలేదు, ఎప్పుడు తీసుకోవాలో అది. అండ్ ఇది వచ్చేసి రాణి పర్ల్ సెట్, లైక్ రాణి హార్ అంటారు కదా. మీరు చాలామంది నా వ్లాగ్స్ చూసి ఉంటే, నా పెళ్ళిది చూసిన ఫొటోస్ చూసిన, నా పెళ్లి వ్లాగ్ చూసినా మీరు ఇది కనిపెడతారు. మొన్న హరినికి కృష్ణుడి గెటప్కి కూడా వేశాను కదా. సో ఇది వచ్చేసి రాణి హార్, వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక చాలా మంది పెళ్ళిళ్ళకి వేసుకున్నారు, ఎస్పెషల్లీ తలంబ్రాలప్పుడు. సో నా తలంబ్రాలప్పుడు కూడా నేను ఇదే వేసుకున్నాను, మా ఆడపడుచు తలంబ్రాలప్పుడు కూడా ఇదే వేసుకున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారు, అది పరంపర ఫాలోస్ కదా, సో ఆ కైండ్ అనమాట. సో ఇప్పుడు హరిని పెళ్ళి తలంబ్రాలప్పుడు కూడా ఇది వేసుకోవాలని అత్తయ్య కోరికేమో మేబీ. దీనికోసే వచ్చేసి చిన్న చౌకర్ ఉందన్నమాట. సో అప్పట్లోనే అత్తయ్య ఇది చేయించారు అని అంటే ఆ టాలెంట్ వేరు కదండి. జుట్టు ఆరకుండా అట్లే వచ్చి ఎపిసోడ్ చేస్తున్నా, సగం ఆరి సగం ఆరకుండా పిచ్చి పిచ్చిగా ఉంది. అండ్ దీని దిద్దులు కూడా చాలా బాగుంటాయి చూడండి, నిండుగా. సో దీని దిద్దులు ఇవ్వన్నమాట. అండ్ దీనికి పాపిడి బిల్ల కూడా, దిస్ ఈజ్ పాపిడి బిల్ల ఆఫ్ రాణి హారం. దీనికి లాక్స్ కూడా ఎంత బాగున్నాయో, రెండిచ్చాడు. ఒకసారి పెట్టుకుందామా, ఇప్పుడు రాకపోతే జుట్టు ఆల్రెడీ పిచ్చిగా అయిపోతుంది ఇప్పుడు. సో ఇది కంప్లీట్ రాణి సెట్ అనమాట, నా పెళ్ళిలో అప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇంకా చూపిద్దామని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రాణి హారం. చాలామంది మా అత్తయ్యని కూడా ఎక్కడికైనా వెళ్తే, ఏవండి మీరు అది జ్యువెలరీ చూపిస్తారు, నిజంగానే కొంటారా, ఏం కొంటారులేండి అని కొంచెం, ఐ మీన్ లైక్ కొంతమంది నార్మల్గా అడిగినా కొంతమంది వెట్టకారంగా అడుగుతారు. సో అది నేను తీసుకోలేనమాట. సో ఐ వాంట్ టు షో వాట్ ఐ డిడ్ అన్నది. సో మనం చేసేది జెన్యున్గా ఉన్నప్పుడు చూపిస్తే తప్పేంటి. సో చూసారు కదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై జ్యువెలరీ కలెక్షన్. సో ఇది వచ్చేసి నాది. అండ్ నెక్స్ట్ టైం నేను చాలాసార్లు వేరే వేరే ఫంక్షన్స్కి కూడా వేరే వేరే జ్యువెలరీ వేసుకున్నాను. మొన్న ఇదేంటి గణేష్ చతుర్థికి, గణేష్ చతుర్థికి కూడా అత్తయ్యది వేసుకున్నాను, ఒకసారి హరినిది వేసుకుంటాను, ఒకసారి మా ఆడపడుచుది వేసుకుంటాను. సో ఇట్లా
డిఫరెంట్ డిఫరెంట్ ఎవరిది వాళ్ళకి అంటే వేసుకోవడం, అందరు జ్యువెలరీ అందరం వేసుకుంటాం, కాకపోతే ఎవరిది వాళ్ళకి అన్నది సపరేట్గా అయితే ఉంటుంది కాబట్టి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై రియల్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. అండ్ ఇప్పుడు మీ అందరికీ చాలా డౌట్స్ కూడా క్లియర్ అయిపోయినట్టున్నట్టున్నాయి, ఎందుకంటే అడిగిన వాళ్ళకి చెప్తున్నాను నిజంగా కొన్నారా అని. సో ఇవి నేను కొనుక్కున్నావండి. ఇప్పుడు మీరు వెళ్ళి నా పాత గోల్డ్ బ్లాక్స్ చూడండి, నేను ఏం చూపించానో, అక్కడ ఏం కొన్నానో, ఇక్కడ నా దగ్గర ఏమున్నాయో మీరు అన్నీ కంపేర్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ గోల్డ్ జ్యువెలరీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. ఇన్ కేస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, డూ లైక్ షేర్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరు లేరు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. మెయిన్గా కమెంట్ చేయండి, మీకు వీటికి సంబంధించింది ఏమైనా ఇంకా క్లారిటీగా కావాలి అంటే సరే కమెంట్ చేయండి. గోల్డ్ సేవింగ్ అన్నది డెఫినెట్లీ చేయండి. ఆడపిల్లలు ఉంటేనే కాదు, బాయ్స్కి కూడా ఏమైనా కొనొచ్చు అండ్ మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కాబట్టి మినిమం సేవింగ్స్ అన్నది మంత్లీ కొంచెం అయితే చేయండి. అండ్ బాయ్స్ నన్ను తిట్టుకోకండి, ఇవన్నీ చూపించి మీ ఇంట్లో వాళ్ళని నేను చెడగొట్టేస్తున్నానని కాదు. జస్ట్ what makes girls and women happy, like gold sarees shopping, you know, ide maa prapancham ante, intaku minchi em untaru cheppandi. Thank you so much everyone, stay safe, bye bye. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి.